హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్ ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై డిజైన్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఈ ఈ వీడియోలో నేను మీకు పెన్సిల్ డ్రాయింగ్ చూపిస్తున్నాను అది కూడా హ్యాండ్ పార్ట్ అనమాట నేను ఆల్రెడీ పార్ట్ అనేది చూపించాను మీకు మీరు ఒకవేళ దాన్ని వాచ్ చేయకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వాచ్ చేసేయండి చాలా తక్కువ కాస్ట్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్ చాలా చాలా యూనిక్గా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం సో చూస్తున్నారు కదా ఇది హ్యాండ్ పార్ట్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎలాగా దీన్ని డిజైన్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ హ్యాండ్ పార్ట్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం బార్డర్ అనేది రెడీ చేసుకుంటాం ఈ బార్డర్ అయితే గనక నేను టూ లైన్స్ స్టోన్ చైన్ అనేది పెట్టుకున్నాను పెట్టుకోవాలి ఓకే నెక్లో అయితే ఒక లైనే పెట్టుకున్నాము హ్యాండ్ కి టూ పెట్టుకున్నా పర్లేదు లేదా వన్ పెట్టుకున్నా సింగిల్ పెట్టుకున్నా పర్లేదు ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఒక షోల్డర్ డిజైన్ అనమాట దీనికి కావాల్సిన మెటీరియల్ కూడా నేను పైన రాశాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను ఎంత మెటీరియల్ అవుతుంది హ్యాండ్ పార్ట్కి అనేది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ ఒక బటర్ఫ్లై అనేది డిజైన్ చేసుకున్నాను బటర్ఫ్లైలో మనం యూజ్ చేసే ప్రతీది కూడా కుందన్సేనండి ఇది ఒక స్మాల్ సైజ్ కుందన్ అనమాట అంటే మీడియం సైజులో ఉంటుంది ఇది దానికన్నా కొంచెం పెద్ద లో ఉండే లార్జ్ సైజ్ కుందన్స్ అనమాట నేనైతే బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ మీద సారీ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ మీద ఇది నేను డార్క్ పీచ్ కలర్ తీసుకున్నాను ఇవైతే బ్లూ కలర్ తీసుకున్నాను ఓకేనా సో పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి బటర్ఫ్లై అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ యాంటీనా వచ్చి బాల్ చైన్ స్టిక్ చేసుకున్నాను తర్వాత ఇవి కుందన్స్ అనమాట ఓకే టోటల్గా మనకి బటర్ఫ్లై అనేది రెడీ అయిపోతుంది కదా ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఒకటి వేసుకోవాలి అండ్ నెక్స్ట్ కొంచెం కిందకి ఇంకొక టూ అంటే అన్నీ ఒకే డైరెక్షన్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో వేసుకోవాలి అండ్ వీటిని అటాచ్ లింక్ చేసుకుంటూ అంటే కలుపుకుంటూ మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇలాగే డ్రా చేసుకోవాలని లేదు ఒకవేళ మీరు ఇలాగే డ్రా చేసుకోవాలనుకున్నారనుకోండి స్క్రీన్షాట్ తీసుకుని మీరు ఒకసారి పేపర్ మీద వేసేసుకోండి సరిపోతుంది ఓకేనా ఫస్ట్ నేనైతే ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్న తర్వాత వీటికి లీవ్స్ అనేవి పెట్టుకున్నాను అనమాట ప్రతి బటర్ఫ్లైని అటాచ్ చేసుకుంటూ నేను లైన్స్ డ్రా చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ లైన్స్ దగ్గర లీవ్స్ అనేవి పెట్టుకున్నాను లీవ్స్ అన్ని కూడా ఒకే షేప్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకున్నాను అంటే అప్పుడు మనకి న్యాచురల్గా ఉంటుందన్నమాట కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అంటే ఇలా డిఫరెంట్గా పెట్టుకున్నవి సన్నగా ఎలాగో వస్తాయి కాబట్టి ఇంకా మనం చిన్న సైజులో డ్రా చేయాల్సిన అవసరం లేదు ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ లీవ్స్కి కాకుండా అక్కడక్కడ నేను సర్కిల్స్ పెట్టుకున్నాను కదా ఈ సర్కిల్స్ ఏమో యాంటిక్ బీట్స్ అండి ఈ లైన్స్నేమో మనం బాల్ చేయన్ తోటి డిజైన్ చేసుకోవాలి ఒకవేళ మీకు బాల్ చేయని ఇష్టం లేకపోతే షుగర్ బీట్స్ తో కూడా కుట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఈ లీవ్స్ వచ్చి ఇక్కడ నేను ఒకటి డ్రా చేశాను కదా ఈ లీఫ్ అవుట్ లైన్ వచ్చి బాల్ చైన్తో స్టిక్ చేసుకున్నాం లోపలైతే ఒక లీవ్ షేప్లో ఉండే హాఫ్ పూల్ని స్టిక్ చేసాము అనమాట ఓకేనా ఈ విధంగా మొత్తం అన్ని లీవ్స్ కూడా స్టిక్ చేసుకోవాలి నెక్స్ట్ మొత్తం అక్కడక్కడ గ్యాప్స్లో మనం ఈ యాంటిక్ బీట్స్ అనేవి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఓవరాల్గా లుక్ అయితే ఇదండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట నేనైతే బోట్నెక్ మీద డిజైన్ చేశాను చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నాకు తెలిసి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్